హాయ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నుంచి రిలీజ్ అయింది ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు దేని కొరకు రిలీజ్ చేశారు అంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి పదమూడవ తేదీ మార్చి రెండు వేల పంతొమ్మిది ఉదయం పది గంటల నుంచి ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి అప్లై చేయవలసి ఉంటుంది అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ఒకటవ తేదీ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు టైం ఉంటుంది ఆ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జిప్మర్ డాట్ పుదుచ్చేరి డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న జాబ్ రోల్ చూస్తే లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్డ్ నాలుగు ఓబీసీ రెండు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒకటి ఎస్సీ రెండు ఎస్టీ ఒక పోస్ట్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించి శాలరీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జాబ్కి మీరు అప్లై చేయాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం ఇంటర్ పాస్ ఏంటి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దానికి సంబంధించి ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏమి అవసరం లేదు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అలానే టైపింగ్ వచ్చి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు టైపింగ్కి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్ ఏం అవసరం లేదు మీకు టైపింగ్ వచ్చి ఉండాలి అని చెప్పారు ఈ టైపింగ్ ఎలా అంటే ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి అని మెన్షన్ చేశారు టైపింగ్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేసిన ఈజీగా థర్టీ ఫైవ్ అవర్స్ టైప్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీకి కి మూడు సంవత్సరాలు ఫిజికల్ విత్ డిసిబిలిటీ క్యాండిడేట్స్ కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి అన్ అయితే పదిహేను వందలు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి అని క్లియర్గా మెన్షన్ చేశారు అలానే ఓబీసీ వాళ్ళకు కూడా పదిహేను వందలు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వచ్చేసి పదిహేను వందలు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పన్నెండు వందల రూపాయలు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి అని మెన్షన్ చేశారు ఫిజికల్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అని చెప్పారు కాబట్టి మిగతా వాళ్ళంతా ఫీజు పే చేయవలసి ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ ఫీజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది జాబ్స్ కూడా చాలా మంచి సెంట్రల్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్ డైరెక్ట్ రిక్రూట్ అంటే రెగ్యులర్ రెగ్యులర్ ప్రాసెస్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా మంచి స్కోప్ ఉంటుంది మీకు ఈ జాబ్ వస్తే ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే సారీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి చెన్నై మరియు పుదుచ్చేరిలో ఉంటాయి ఇక మీరు చెన్నైకి దగ్గర అయితే చెన్నై ఇచ్చుకోండి లేదా పుదుచ్చేరి అంటే పుదుచ్చేరి ఇచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు హాల్ టికెట్స్ సంబంధించి ఎటువంటి ఈ డేట్ను వస్తాయని క్లియర్గా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇదిగోండి ఇక్కడ సంబంధం ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు అని క్లియర్గా మెన్షన్ చేశారు రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే సార్ ఇదిగోండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ ఫోర్ మార్క్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలానే న్యూమరికల్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ టైమ్ వచ్చేసి నైంటీ మినిట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఒక క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ అలానే ఒక నెగి రాంగ్ ఆన్సర్కి మైనస్ వన్ అంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్క్స్ ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు అందువల్ల మీకు తెలిసిన ఆన్సర్లే టిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి పార్ట్ ఏ పార్ట్ గా పెడతారు పార్ట్ ఏలో వచ్చేసి మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ టైపింగ్ టెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత పార్ట్ లో మీకు ఎంఎస్ ఎక్సెల్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది టేబుల్ డేటాబేస్ గురించి మీకు టెస్ట్ అనేది పెడతాది అది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇందులో మెరిట్ వాళ్ళకు ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పక రిప్లై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ఐ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఆ తర్వాత అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్